అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ అసాధారణ ఆట తీరును ప్రేరణగా తీసుకోవాలని తమ ఆటగాళ్లకు వెస్టిండీస్ అసిస్టెంట్ కోచ్ రాడి ఎస్టివిక్ సూచించాడు అతడిలా కష్టపడడం నేర్చుకుంటేనే లక్ష్యాలను అందుకోగలరని తేల్చి చెప్పాడు హెట్మేర్ పూరన్ హోప్ లాంటి ఆటగాళ్లతో విండీస్ పటిష్టంగా ఉందని భావిస్తున్నానని అలాగే యువ ఆటగాళ్లు కూడా సత్తా చూపాలనుకుంటున్నారు అయితే ఇందుకోసం ఎంతో కష్టపడుతున్నారనేది కీలకం ఈ విషయంలో అందరూ విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకోవాలని ఫిట్నెస్ మెరుగుపరుచుకునేందుకు జిమ్ములో అతడు తీవ్రంగా శ్రమిస్తాడు కష్టపడనిదే విజయం రాదు క్రికెట్ లో విశ్రాంతికి తావులేదు అని రాడిక్ స్పష్టం చేశాడు కాగా మూడు వన్డేల సిరీస్ లో భాగంగా విశాఖలో జరగనున్న రెండో మ్యాచ్ లో బూమ్రా లో భారత ఆటగాళ్లకు బౌలింగ్ వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ముఖ్యంగా ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు బూమ్రా బౌలింగ్ వేసే అవకాశం ఉంది గాయం నుంచి దాదాపు కోలుకోవడంతో బౌలింగ్ ద్వారా తమను తాను బూమ్రా పరీక్షించుకోదాల్చుకున్నాడు లో బౌలింగ్ వేస్తే గాయం నుంచి ఎంతవరకు తేరుకున్నాడనే విషయం స్పష్టమవుతుందని భారత క్రికెట్ జట్టు ఫిజియో నితిన్ పటేల్ తెలిపారు కామన్ ప్రాక్టీస్ లో భాగంగానే బుమ్రా నెట్స్ రోహిత్ కోహ్లీలకు బౌలింగ్ వేస్తాడని బూమ్రా జట్టులో లేకపోయినా నెట్సులో బౌలింగ్ వేయటం అతన్ని పరీక్షించుకోవటానికి దోహదం చేస్తుందని అన్నాడు డిసెంబర్ పదిహేనవ తేదీన చెన్నైలో భారత్ విండీస్ల తొలి వన్డే జరగనుండగా డిసెంబర్ పద్దెనిమిదిన విశాఖలో రెండో వన్డే జరగనుంది ఇక మూడో వన్డే డిసెంబర్ ఇరవై రెండవ తేదీన కటక్లో నిర్వహిస్తారు